Namaste, welcome to Hello Doctor. Ivaldi Hello Doctor lo varicose veins ante enti lakshanalu ela untayi varicose veins ki AVIS hospital lo elanti treatment undi ee vishayalu telichesenduku mantho paatu unnaru Dr. Rajavi Kopala garu varu adigi marini vivaralu telusukundam. Namaste Dr. garu. Namaskaram andi. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా మంది కూడా మెయిన్ కంప్లైంట్ ఏంటంటే నరాలకు సంబంధించి అంటే వెర్కోస్ వెయిన్స్ అనేసి చెప్తూ ఉన్నారు. అసలు ఈ వెర్కోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఈ వెర్కోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తారా? రైట్ అండి. సో బేసికలీ ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నాం అనే దానికి రీజన్ ఏంటంటే వెర్కోస్ వెయిన్స్ వచ్చే యొక్క ఫ్రీక్వెన్సీ ఏం పెరగల ఈ 4-5 ఇయర్స్ ఓ 10 ఇయర్స్ లో. ఏం మారిందంటే ప్రజల్లో చైతన్యం, అంటే ఇది ఒక ప్రాబ్లం, దీని మీద యాక్షన్ తీసుకోవాలి, తీసుకోకపోతే కొంచెం దుష్పరిణామాలు చాలా ఎక్కువ ఉంటాయి అనే ఒక చైతన్యం మనం ప్రజల్లో పెంచగలిగాం కాబట్టి ఈ మధ్యన మనం దాని గురించి ఎక్కువగా వింటున్నాం. సో నేను అమెరికా నుంచి ఒక 6 ఇయర్స్ ఎగో వెనక్కి వచ్చినప్పుడు 5.5 ఇయర్స్ ఎగో అసలు దీని మీద అవేర్నెస్ అనేదే లేదు. అసలు చాలామంది మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది నరాల సమస్య అనుకుని వదిలేసేవాళ్ళు. ఇవి యాక్చువల్గా నరాల సమస్య కాదు, ఇవి యాక్చువల్గా సిరలు, అంటే రక్తం ప్రవహించే కొన్ని పైపుల యొక్క ప్రాబ్లం అనమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అండర్స్టాండింగ్లోనే ఎంత పొరపాటు ఉంది కాబట్టి వాళ్ళు దాని మీద పూర్తిగా మర్చిపోయి దానికి న్యూరాలజిస్టుల దగ్గరికి, న్యూరో సర్జన్స్ దగ్గరికి, కొంచెం కాళ్ళు నల్లబడినా, కాళ్ళలో బాగా చర్మం పలచబడినా, పాడైన చర్మ సమస్య అనుకొని చర్మం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకొని దాన్ని టైం వేస్ట్ చేసేవాడు. సో ఇప్పుడు దాని మీద అవేర్నెస్ పెంచాం. ఆ పెంచే ప్రక్రియలో ఏం చేశామంటే ఇది చాలా మందికి విలేజెస్లో, స్మాలర్ టౌన్స్లో ఎక్కువగా ఉంటుందని అని మేము తెలుసుకొని చాలా ఫ్రీ క్యాంప్స్ చేశాం, అవేర్నెస్ పెంచాం. అలానే నేను క్లినిక్స్ చేస్తాను ఎవ్రీ వీకెండ్, అంటే ఎవ్రీ సండే క్లినిక్ చేస్తాను. ఇప్పుడు వచ్చే ఆదివారం వైజాగ్లో క్లినిక్, ఆ తరువాత ఆదివారం విజయవాడలో క్లినిక్, ఇట్లా క్లినిక్స్ చేసి ప్రజల్లోకి ఈ ప్రాబ్లమ్ని తీసుకెళ్ళి అసలు ఇది ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి, దీన్ని తొందరగా ట్రీట్ చేసుకోకపోతే రకరకాల ప్రాబ్లమ్స్కి గురవుతారు అని ఈ చైతన్యం పెంచడం వల్ల కూడా చాలా మటుకు మనం ఈ మధ్యన దీని గురించి వింటున్నాం. అయితే డాక్టర్ గారు, ఎవరికైనా వెర్కోస్ వెయిన్స్ తో బాధపడుతున్నామని తెలియగానే ఫస్ట్ గుర్తొచ్చే హాస్పిటల్ AVIS హాస్పిటల్, మరి ఇంత పేరు ఎలా వచ్చింది AVIS హాస్పిటల్కి? రైట్ అండి. సో బేసిక్లీ AVIS లో మనము ఇది అగైన్ నేను చెప్పినట్టుగా 5.5 ఇయర్స్ కొన్ని స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. మనం బయట చూసామంటే మన పుస్తకాల ప్రకారం చదివినా కూడా 16-18% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే వారికోస్ వెయిన్స్. సో 16 నుంచి 18% మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇంకొక అస్టౌండింగ్ స్టాటిస్టిక్ ఏంటంటే 85% ఆఫ్ లెగ్ అల్సర్స్, అంటే కాళ్ళలో పుళ్ళు పడే వాళ్ళకి 85% మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. కారణం వారికోస్ వెయిన్సే కారణం వాళ్ళు పుండు పడడానికి, వేరే షుగర్ బీపీలు కావు. సో ఇది మనం ఈ స్టాటిస్టిక్ పక్కన పెట్టుకుంటే మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను చూసేటప్పటికి ఈ పుండున్న వాళ్ళేమో ప్లాస్టిక్ సర్జరీలు, రకరకాల చర్మం మార్పిడి ఆపరేషన్లు చేసుకోవడము, ఈ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళేమో న్యూరాలజీ సమస్య అనుకొని న్యూరాలజీ ట్రీట్మెంట్లు తీసుకోవడం, మరి లేకపోతే ఈ ఉబ్బిన వెయిన్స్ నరాలనుకొని రకరకాల ట్రీట్మెంట్, ఇట్లా చాలా మిస్టేక్ ఇన్ ట్రీట్మెంట్స్ అవుతుంది. అప్పుడు నా మైండ్కి ఏమొచ్చిందంటే అసలు ఈ వారికోస్ వెయిన్స్ వాస్కులర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మాత్రమే ఒక హాస్పిటల్ సెటప్ చేయాలని ఒక ఐడియా ఉద్భవించింది. ఆ ఐడియా ఉద్భవించిన తర్వాత అలాగే మనం స్టార్ట్ చేసి ఇప్పుడు వీఆర్ ద ఇండియాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్ ప్రైవేట్ కేర్లో చేసేది మా హాస్పిటలే. దగ్గర దగ్గర నెలకి 200-250 నుంచి 300 ప్రొసీజర్స్ చేస్తున్నాం. కోవిడ్ అప్పుడు కూడా మేము ఎప్పుడూ ఆపలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్సే కాదు, దీంతో పాటు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే కాళ్ళ పుళ్ళకి వేరే వూండ్ కేర్ డిపార్ట్మెంట్, కాళ్ళు బాగా వాచిపోయి బోదకాలుగా తయారైతే లింఫాటిక్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్, ఇలాగా ఈ వేరే వేరే డిపార్ట్మెంట్స్ కూడా అన్ని సెటప్ చేసి పూర్తిగా పరిపూర్ణమైన కేర్ మనము ఇవ్వగలే హాస్పిటల్గా పేరు పొందాం. అయితే ప్రెసెంట్ కోవిడ్ సిచ్యువేషన్, పేషెంట్స్ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా డాక్టర్స్ అయినా సరే పేషెంట్స్ వస్తున్నారంటే కాస్త వెనకడుగు వేస్తున్నారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. మరి ఈ ఇలాంటి సిచ్యువేషన్లో కోవిడ్ సమస్య ఉన్న టైంలో వెరికోస్ వెయిన్స్కి ఎలాంటి చికిత్స ఇస్తున్నారు AVIS లో? రైట్ అండి. సో మేము ఈ మార్చ్ ఎండ్కి అలాగా యూనో కోవిడ్ ప్రాబ్లం బాగా విషమించినప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట, అసలు ఏం చేయాలి, వాట్ ఇస్ అవర్ ఫ్యూచర్ నెక్స్ట్ అని ఆలోచించినప్పుడు చాలా ఆబ్వియస్గా ఏంటంటే ఇది ఒక కోవిడ్ హాస్పిటల్గా మార్చేసి కోవిడ్ వ్యాధికి ట్రీట్మెంట్లు ఇస్తే అసలు మీరు పేపర్లు చదువుతున్నారు, టీవీ చూస్తున్నారు, ఎక్స్ట్రీమ్లీ ప్రాఫిటబుల్, ఫైనాన్షియలీ చాలా రెమ్యూనరేటివ్, చాలా హాస్పిటల్స్ కోవిడ్ కూడా అడ్మిట్ చేయడం తీసుకుంటే పేషెంట్స్ను కూడా అడ్మిట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి బాగా బాగుపడుతున్నారు. మేము మాత్రం ఆ దారిలో వెళ్ళలేదు. మాకు ఇది మెయిన్గా మేము ఆలోచించింది ఏంటంటే మాకు ఇప్పుడు 5 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో 8 స్టేట్స్ నుంచి 4-5 డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మాకు పేషెంట్స్ వస్తారు, బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుంచి కూడా మాకు పేషెంట్స్ వస్తారు. సో వీళ్ళందరికీ మేము ట్రీట్ చేయాలి అంటే మేము కోవిడ్ హాస్పిటల్గా మారిపోయి వాళ్ళకి ఈ కోవిడ్ అంటే వేరే సమస్యతో వచ్చి వాళ్ళు కోవిడ్ వచ్చి అంటించే ఒక హాస్పిటల్గా మారకూడదని ఎప్పుడు కూడా కోవిడ్ పేషెంట్స్ తీసుకోలేదు. మేము మా పేషెంట్స్ అందరికీ కోవిడ్ టెస్టింగ్ చేసుకునే తీసుకుంటాం లోపలికి, అండ్ మా స్టాఫ్కి కూడా ఎవ్రీ వీక్ కోవిడ్ టెస్ట్ చేస్తాం.
అండ్ ఏంటంటే ఈ క్లీన్లీనెస్ లేకపోతే యూనో డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడాను, అంటే సింగిల్ రూమ్ ఆక్యుపెన్సీ జనరల్ వార్డులో పెట్టడము అట్లాంటివి ఏం లేదు, అంత ప్రతి వాడికి సింగిల్ రూమ్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ రోజు మళ్ళీ మేము ఏప్రిల్ అంటే షట్డౌన్ లాక్డౌన్ మధ్యలో కూడా మేము 55 సర్జరీస్ చేశాం. సో ఎప్పుడు కూడా మా అంటే ఎందుకంటే వాస్కులర్ కేర్ ఎమర్జెన్సీ కేర్, సో వాస్కులర్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు ఏదో 3 నెలలు 6 నెలలు లాక్డౌన్ తీసేదాకా ఎవరు వెయిట్ చేయకూడదు, చేస్తే అది పెరిగిపోతుంది. సో అలా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా మేము ఆ కేర్ వెంట వెంటనే ఇవ్వగలిగాం. రైట్, కాల్ ఉన్నారు డాక్టర్ గారు. వెస్ట్ గోదావరి నుంచి మీనా గారు కాల్ చేస్తున్నారు. మీనా గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారు అన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి గారు. సార్ మా తమ్ముడికి సార్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కాలు మీద మొత్తం నరాలు మొత్తం పైకి వచ్చినాయి సార్. అలాగే అది కాలు ఒక దగ్గర అంటే ఒక రౌండ్ కింద వచ్చింది నరాలు వాపడు. అలాగే అలాగే దాని నుంచి ఇంకొక కింద మోకాలు మయాన అక్కడ కూడా సేమ్ అదే. వాటిని వారికోస్ వెయిన్స్ అంటారండి, వాటిని వారికోస్ వెయిన్స్ అంటారు. సో ఒకసారి వాటిని చూడాల్సి వస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, అంటే కాలు నొప్పులు, కాలు వాచడం, కాలు నల్లబట్టడం అట్లాంటివి ఉంటాయి. కొంతమందికి అవి లేకుండా కూడా వెయిన్స్ బాగా వాచిపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే యూజువల్గా మా హైదరాబాద్ క్లినిక్లో అయితే స్కానింగ్ కూడా చాలా ఈజీ. అందరికీ మేము మాకు వచ్చే ప్రతి పేషెంట్కి ఫ్రీగానే స్కాన్ చేస్తాం. ఎక్కడైనా కూడా మా దగ్గర స్కానింగ్కి ఎప్పుడు కూడా అమౌంట్ ఛార్జ్ చేయం. సో అలా చేస్తే మనకేంటంటే అసలు ప్రాబ్లం దాని తీవ్రత తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు ఆ వెయిన్ యొక్క చుట్టుకొలత 5 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే రక్తస్రావం సరిగా ప్రవహించకపోయినట్టు రివర్స్ ఫ్లో అంటే ఫ్లోయింగ్ సరిగా లేదు అని మన డాప్లర్ పరీక్షలో తెలిసిన, అప్పుడు కొంతమందికి మనం లేజర్ చేస్తే తగ్గిపోతుందని చెప్పడం జరుగుతుంది. మరి కొంతమందికి బాగా ఎర్లీగా ఉంటే సాక్స్లు వేసుకోమని చెప్పడం జరుగుతుంది. కరెక్ట్గా ఏ తీవ్రతతో ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఒకసారి చూడాల్సి వస్తుంది. కానీ ఒకవేళ మనం లేజర్ చేయాలని డిసైడ్ చేసుకుంటే మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక 15 నిమిషాల ప్రొసీజర్. ఇదైనా అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఉంటుంది. ఇవి చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతాయి. డాక్టర్ గారు, ఏ వ్యాధులు ఉన్నవారు ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్కి దూరంగా ఉండాలంటారు? రైట్ అండి. సో బేసిక్గా చాలా మంది పేషెంట్స్ నాకు చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏమంటారంటే సార్ నాకు షుగర్ ఉంది చేయించుకోవచ్చా, నాకు బీపీ ఉంది చేయించుకోవచ్చా, ఇలా అడుగుతుంటారు. దానికి ఏంటంటే అలాంటి భయాలు ఏమి ఉండదు. అంటే ఈ లేజర్ ఏంటంటే చాలా చిన్న చికిత్స, ఇది ఒక 15 నిమిషాల ప్రొసీజర్. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఉంటుంది. నడంలో సూది ఇవ్వము, స్పైనల్ ఎనస్థీస్ ఇవ్వము, ఫుల్ ఎనస్థీస్ ఇవ్వము, ఐసీయూలో పెట్టము, ఇవేమి ఉండవు కాబట్టి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి షుగర్ని వాళ్ళు బేషక్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బీపీ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. అంటే బీపీకి వారికోస్ వెయిన్స్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. అంటే కాళ్ళలో కొంచెం బీపీ ఉన్న వాళ్ళ వాపు వస్తుంది, కొంచెం వాళ్ళు బీపీ కంట్రోల్ చేసుకుంటే వాపు ఇంకా ఈజీగా కంట్రోల్ అవుతుంది. అది తప్ప మనకేంటంటే ఎటువంటి కాంట్రాఇండికేషన్స్ అంటే ఇది ఉంటే చేయకూడదు అని మాత్రం సైన్స్లో ఏమాత్రం కూడా లేదు. ఓకే, కాల్ ఉన్నారండి. మాడుగుల నుంచి గోపాల్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గోపాల్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి గారు. హలో నమస్కారం సార్. చెప్పండి గారు. మా అమ్మగారికి 68 సంవత్సరాలు సార్. ఆమె ఇవ్వడం వంటలు చేస్తే కాళ్ళు 2 సార్లు బాగా వాచినాయి సార్. అలాగే అపోలో హాస్పిటల్ చూపిస్తే వెళ్ళిపోతా అని చెప్పారు సార్. అలాగే అయితే ఈ వయసులో ఆపరేషన్ చేయడం వీలు కాదు అని చెప్పారు సార్. అలాగే. సో బేసిక్గా అట్లాంటి ఏం కాంట్రాఇండికేషన్స్ ఏం లేవండి. బేసిక్గా 65 ఏళ్ళకి ఆపరేషన్ చేయకూడదని చెప్తున్నారంటే వాళ్ళు బేసిక్గా లేజర్ గురించి మాట్లాడలేదు. లేజర్ అనే ప్రొసీజరు కరెక్ట్గా 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. మీ అమ్మగారు అయితేనేమి ఎవరైతే కూడా లేజర్లో మనం మత్తి ఇవ్వడం కానీ లేకపోతే నడుములో సూది ఇవ్వడం కానీ ఆపరేషన్ ముందు రకరకాల టెస్టులు చేయడం కానీ ఏముండదు. ఒక చిన్న రక్త పరీక్ష చేస్తాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని అది చేసుకొని మనం డే కేర్ ప్రొసీజర్గా అంటే 15 నిమిషాల ప్రొసీజర్ చేసి అదైనా 6 గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అట్లాంటి చిన్న ప్రొసీజర్ చేయడానికి ఏజ్ అనే పరిమితి లేనే లేదు. పైగా 65 ఏళ్ళు ఓల్డ్ కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఆపరేషన్ ఇవన్నీ చేయకముందు, సో చేయడం పాసిబుల్లా కాదా అంటే 100కి 100 పాళ్ళు పాసిబుల్. కాకపోతే చేసే ముందు ఈ వాపులకి ఈ వెరికోస్ వెయిన్స్ ఒక్కటే కారణమా, లేకపోతే ఏమైనా గుండె ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమైనా లివర్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ సమస్యలు ఉన్నాయా, పౌష్టికాహారంలో లోపాలు ఉన్నాయా, ఎనీమియా ఉందా, ఇట్లాగ వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని ఇవాల్యుయేట్ చేసుకొని మొత్తం అంతా సరిగా మనము దాన్ని డిలిజెన్స్ చేయాలి. డిలిజెన్స్ చేసినాక లేజర్ అనేది చేయడం అనేది ఇప్పుడు నేను అంటే నేను ఇది మీకు చెప్పడానికి ఈ చెప్పే ముందు నేను 13,000 ఆపరేషన్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ లేజర్ అనేది లిటరల్గా 10 నిమిషాల పని. నేను ఎవరు కూడా మీ వయసు ఎక్కువైపోయింది మీకు ఇది ఆపరేషన్ పనికిరాదని ఎవరికి నేను చెప్పడం జరగలేదు. అవసరం ఉన్న వాళ్ళకి చేయొచ్చు. కొంతమంది ఏంటంటే 65 ఏళ్ళకో 70 ఏళ్ళకవని 90 ఏళ్ళకవని 50 ఏళ్ళకవని పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు బెడ్ రిడెన్ అవుతారు, వీల్ చైర్ మీద ఉంటారు. ఇక అలాంటి వాళ్ళకి మనం ఏదో కొత్తగా లేజర్ చేసి కాళ్ళు చేసి నడిపించేసేది కొత్తగా మనం చేసేది ఉండదు. కాబట్టి ఒక ఎథికల్ డెసిషన్ తీసుకోవచ్చు.
వీడికి అవసరం లేదండి, పెద్ద చేస్తే పెద్ద లాభం ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. అంతేగాని టెక్నికల్ గా అంటే ఈ లేజర్ చేయడానికి పాసిబుల్ కాదని చెప్తున్నారంటే వాళ్ళు లేజర్లు చేయలేదు, వాళ్ళకి ఇనఫ్ ఎక్స్పీరియన్స్ లేదని అర్థం. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి సరోజ గారు కాల్ చేస్తున్నారు. సరోజ గారు మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ రాజా వి గోపాల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి సార్. నేను యాక్చువల్ గా ఎవిస్ హాస్పిటల్ లోనే వెంకోస్ లైన్ సర్జరీ చేయించుకున్నానండి. మొన్న జూన్ లో మేలో అండి. మేలో ఫైన్. పాదాలు చుట్టూ బాగా వాపులు వాచిపోతున్నాయి సార్. అలాగేనమ్మా. సో ఒకసారి చూడాల్సి వస్తుందమ్మా. బేసిక్ ఏంటంటే నేను నా పేషెంట్స్ అందరికీ 10 డేస్ కోసారి, 1 మంత్ కోసారి, 3 మంత్స్ కోసారి చూస్తాను. సో నేను 3rd మంత్ చూసేటప్పుడు ఏమన్నా వాళ్ళ కంప్లైంట్లు మిగిలితే ఒకసారి మళ్ళీ స్కాన్ చేసి చూసుకుంటాం. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఆపరేషన్ ముందు జరిగే స్కాన్లన్నీ కూడా ఫ్రీ మా దగ్గర, ఆపరేషన్ తర్వాత మేము అవసరం ఉంటే చేసే స్కాన్స్ అన్ని కూడా మా దగ్గర ఫ్రీ. సో ఒకసారి చూడాల్సి వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా కాళ్ళ వాపులకి వెయిన్స్ ఒక్కటే కారణం కాదు, ఇంకో వ్యూర్ నేను చెప్పినట్టుగా గుండె సమస్యలు ఉంటే రావచ్చు, కిడ్నీ సమస్యలు ఉంటే రావచ్చు, అలాగే లివర్ సమస్య ఉంటే రావచ్చు, ఎనీమియా ఉంటే రావచ్చు, కొన్ని పోషకాహార డెఫిషియన్సీ ఉండి కొంచెం ప్రోటీన్స్ తక్కువ ఉంటే రావచ్చు, ఇలాగ చాలా కారణాలు ఉంటాయి. సో ఫస్ట్ మనం మన డ్యూటీ ఏంటంటే మీరు ఒకసారి వచ్చారంటే మీకు స్కాన్ చేసి అసలు మన ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయిందా, ఇక్కడ ఏమైనా ఫర్దర్ చిన్న చిన్న ఏమైనా చేయడానికి ఉందా, లేదా 100% అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు అంటే వేరే కాజెస్కి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు జస్ట్ సింపుల్ లావుగా ఉంటాయి, అంటే స్థూలకాయం బాగా లావుగా ఉంటే కూడా కాళ్ళు వాస్తాయి. సో కరెక్ట్గా ఏ కారణంగా ఉన్నది అని చేయడానికి డెఫినెట్గా చూడాల్సి వస్తుంది. బట్ ఒకటి మాత్రం గ్యారంటీడ్, అది 95% సక్సెస్ అయినా 98% సక్సెస్ అయినా మా పేషెంట్స్కి మాత్రం మేము రిపీటెడ్గా ఏం కేర్ ఉన్నా కూడా మేము చేసుకుంటాం. చేసుకొని మీకు ఏమైనా ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చినా లేదా ఏమున్నా కూడా మా దగ్గర అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మేము చేయగలిగేది ఏంటంటే నేనే కాదు ఎవరన్నా కూడా 100% 110% సక్సెస్ ఎవరు చేయలేరు. 97-98% సక్సెస్ ఉంటుంది. ఆ చిన్న వాపులు ఇట్లాంటి నిగ్లింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరుండి కేర్ తీసుకుంటే తగ్గిపోతాయి. ఓకే. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి కిరణ్ కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ రాజా వి గోపాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి. మా మదర్ ఏజ్ 75 ఇయర్స్ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ 40 ఇయర్స్ నుంచి ఫైలేరియాతో బాధపడుతున్నారు. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ మధ్యన యాక్చువల్ గా ఇదివరకు 3 మంత్స్ ఒకసారి ఫీవర్ వచ్చారండి. తర్వాత హెట్రిజన్ టాబ్లెట్స్ యూజ్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మొన్న 2 వీక్స్ ఒకసారి కూడా ఫీవర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి ఫైలేరియా ఉంది అని మనం డయాగ్నోస్ చేసినాక, నౌ ఫైలేరియా ఉంది అని డయాగ్నోస్ చేయడానికి మనం ప్రాపర్ గా స్కానింగ్ అన్ని చేసుకొని మనం డయాగ్నోస్ చేయాలి. ఒకసారి డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ఇది ఫైలేరియాసిస్ లేకపోతే ఫైలేరియా అనేది షార్ట్ అంటే కరెక్ట్ వర్డ్ కాదండి, మీరు వాడాల్సిన పదం లింఫడీమా. సో లింఫడీమా అనే వ్యాధి ఉంది అని మనం నిశ్చయించుకున్న తర్వాత, అంటే బోధకాలు ఉంది అని నిశ్చయించుకున్న తర్వాత ఈ ఫాలోయింగ్ యాక్టివిటీస్ మనం తీసుకోవాలి. ఒకటి ఏం చేయాలంటే బేసిక్గా ఆ ఏరియాని చాలా క్లీన్గా పెట్టుకోవాలి. సో దానికి కంటిన్యూస్ వాషింగ్ చేయాలన్నమాట. ఆ వాషింగ్ మెథడాలజీ అంతా మేము నేర్పిస్తాం. దాని తర్వాత ఏంటంటే కరెక్ట్ బ్యాండేజింగ్ చేయాలి. ఈ బ్యాండేజింగ్ చేసుకుంటూ 3 వీక్స్కి ఒకసారి లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఇచ్చుకుంటూ మనము ఒక ఈవినింగ్ పొద్దున కానీ ఈవినింగ్ అని ఒక మిషన్ పెట్టి ఇవన్నీ చేస్తే ఈ వాపుకు 70% దాకా తగ్గుతుంది. మీరు అడిగారు క్యూర్ అవుతుందని, క్యూర్ అవ్వదు, క్యూర్ అవ్వడం ఇంపాసిబుల్. నేనే కాదు ఎవరు కూడా క్యూర్ చేయలేరు. ఇంతకుముందు కట్ చేసి ఊరికే నీరు తీయడం ఇట్లాంటి ఆపరేషన్ చేసేవాళ్ళు ఫెయిల్ అయిపోయి. సో ఇప్పుడు మీకు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. అది చేసిన తర్వాత ఒక 70% దాకా మనం వాపు తీసేస్తే ఆ స్కిన్ లూజ్గా హ్యాంగ్ అయ్యి షేప్ అంతా కొంచెం అవుట్ అయితే అప్పుడు దాన్ని రిడక్షన్ సర్జరీ చేసి ఆ లింబ్కి నార్మల్ షేప్ ఇచ్చి ఒక సాక్స్ వేస్తే బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంతేగాని వదిలేస్తే ఇలా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్స్ హార్ట్కి స్ప్రెడ్ అయ్యి సెప్టిక్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, దీన్ని ప్రాపర్ కేర్ తీసుకోవాలి. ఆ కేర్ వ్యవస్థ అంతా మన దగ్గర ఉంది, మీరు ఒకసారి కాల్ చేసి రండి. ఓకే డాక్టర్ గారు. ఈ వెరికోజ్ వెయిన్ సర్జరీలో లేజర్ ఎబ్లేషన్ అంటూ ఉంటారు, అంటే ఏంటి? ఆ వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్ కాల్ ఉన్నారండి. శివశంకర్ కాల్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి. శివశంకర్ గారు మీ సమస్య అంటూ చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. నా పేరు శివశంకర్ సార్. నేను రీసెంట్ గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయ్యాను సార్. మెడికల్ లో ఏం జరిగిందంటే మెడికల్ ఎగ్జామినేషన్ లో బ్యాక్ సైడ్ నీకు వారికోన్స్ వీన్సిందని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. సరే చాలా చిన్నదిగా అనిపిస్తుంది సార్, అది పెద్దగా ఏం లేదు. బ్యాక్ సైడ్ చిన్నదిగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ మంత్ 3rd రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ సార్. మళ్ళీ సేమ్ అదే చూస్తారు. ఇంతకు ముందు చూసిన ఆయన ఫిజిషియన్ చూస్తారు, ఇప్పుడు సర్జన్ చూస్తారంట సార్. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా సార్?
సో జనరల్ గా యాజ్ అ డాక్టర్ నా ఒపీనియన్ ఏంటంటే మేము సింప్టమ్స్ కి ట్రీట్ చేయాలి, అంటే వ్యాధి ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేయాలి. మీరు చెప్పింది ఒక సోషల్ సమస్య, డెఫినెట్ గా నా ఇన్పుట్ అయితే ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తారు, ఎందుకు సెలెక్ట్ చేయరు, దానిలో నా ఇన్పుట్ ఏం లేదు కాబట్టి నేను వాడి మీద వ్యాఖ్యానించలేను. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకటి సిమ్టమాటిక్ వారికోస్ మీన్స్, అంటే కాళ్ళలో సమస్య, నొప్పి, బాధ, పుండు పట్టడం, నల్లబట్టడం ఇవన్నీ ఉంటే ట్రీట్ చేయడం ఒకటి. రెండోది కాళ్ళలో ఆ వెయిన్స్ యొక్క అపీరెన్స్ తగ్గించడానికి తీయటం, దాన్ని కాస్మెటిక్ వారికోస్ మీన్స్ అంటారు. సో కాస్మెటిక్ గా మీకు చేయాలంటే చేయొచ్చు. మీరు నాకు అర్థమైనంత వరకు ఏం సిమ్టమ్స్ లేవంటున్నారు కాబట్టి కాస్మెటిక్ గా ఇవి తగ్గించవచ్చు. కాకపోతే ఇది 3వ తారీఖు తగ్గుతుందా, 2వ తారీఖు తగ్గుతుందా, 30వ తారీఖు తగ్గుందా నేను చెప్పలేను. సో యాజ్ అ డాక్టర్ నా పని ఏంటంటే తగ్గించడం. అది తగ్గే ఒక వెలాసిటీ, ఆ స్పీడ్, అంటే ఎవరికి ఎంత స్పీడ్లో తగ్గుతుంది అనేది వాళ్ళ తత్వం బట్టి, వాళ్ళ పర్సనాలిటీ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి కూడా మారుతుంది. సో నేను 2వ తారీఖు తగ్గుతుందని మీకు ప్రామిస్ చేయలేను. కాస్మెటిక్ రీజన్స్కి వారికోస్ మీన్స్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇది పూర్తిగా తగ్గించవచ్చు. ఇది పూర్తిగా తగ్గించి పంపించడం వరకు నా బాధ్యత. ఏ తేదీకి, మీ సెలక్షన్ క్రైటీరియా, ఇవి నా పరివ్యూలో లేవు. రైట్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారు. వెంకటేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ రాజా వి గోపాల గారు ఉన్నారు. మేడం థ్యాంక్ యూ. మేడం చెప్పండి. డాక్టర్ గారు. హై గారు. సార్ అదేం లేదు, మా మిస్సెస్ కు వాల్కోన్ వేస్తుంది, బాధపడుతుంది సార్. ఈ కుక్కడపల్లిలో డాక్టర్ ఉండే సార్ వాల్కోన్ వేస్. అలాగే. సో తన దగ్గరికి వెళ్ళాము, తను ఏం చేశారంటే దానికి ఇప్పుడే ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పి డఫ్లాన్ టాబ్లెట్ ఇచ్చారు సార్. అలాగే. సో ఆ టాబ్లెట్ వాడుతున్నాము, ఆ టాబ్లెట్ కంటిన్యూగా వాడొచ్చా లేకుంటే అది ఏదైనా ప్రాబ్లమా సార్? యా. సో బేసికలీ నేను డాఫ్లాన్ టాబ్లెట్ వారికోస్ మీన్స్ కి ఊరుకూరికే ప్రిస్క్రైబ్ చేయడానికి నేను ఏకీభవించానండి. నా పర్సనల్ చాయిస్ అది. సో నేనేమనుకుంటానంటే వారికోస్ మీన్స్ వల్ల కాళ్ళలో నొప్పి ఉంటే ఈ డాఫ్లాన్ అనే టాబ్లెట్ వల్ల 3 నుంచి 5% దాకా తగ్గుతుంది. సో ఈ డాఫ్లాన్ అనే టాబ్లెట్ వల్ల వచ్చిన వారికోస్ మీన్స్ లోపలికి వెళ్ళిపోవడం కానీ కంప్లీట్ క్యూర్ అవడం కానీ జరగవు. సో ఇవన్నిటికీ ఆన్సర్ ఎక్కడ తెలుస్తుందంటే అసలు మీరు ఏ కారణంగా వెళ్ళారు. వారికోస్ వెయిన్స్ అనేది చూస్తే కనిపించింది, కానీ దాంతోపాటు నొప్పి ఉందా, బాధ ఉందా, కలర్ మారుతుందా, కాళ్ళు వాస్తున్నాయా, కాళ్ళు పుండ్లు పడుతున్నాయా, కాళ్ళు దురద పెడుతున్నాయా, బ్లీడింగ్ అయిందా, కాళ్ళు అంటే రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయిందా, ఇవి ఏ కారణం వల్ల వెళ్ళాము దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ మారుతుంది. ఒకవేళ మీకు సింప్టమ్స్ కానీ కలర్ మారటము లేదా కాళ్ళు వాచటము అట్లాంటివి ఏమన్నా బాగా తీవ్రమైన నొప్పి ఉందనుకోండి, ఈ డాఫ్లాన్ వల్ల తగ్గదు. వెయిన్స్ కనీ కనిపించి ఉన్నాయి, వేరే ప్రాబ్లం ఏమీ లేదు అంటే ఈ డాఫ్లాన్ ఇస్తే ఏమైనా కొంత బెనిఫిట్ ఉంటే ఉండొచ్చు. సో మీకు డాఫ్లాన్ పనిచేస్తుందా లేదా అనేది మిమ్మల్ని చూసిన తర్వాత, మీ కాళ్ళ స్కానింగ్ చేసిన తర్వాత నేను క్లియర్గా చెప్పగలను. ఆ కింది ఇచ్చే నెంబర్ కాల్ చేసి రండి. ఓకే సార్. వెరికోస్ వెయిన్ సర్జరీలో లేజర్ ఎబ్లేషన్ అంటూ ఉంటారు, ఆ లేజర్ ఎబ్లేషన్ అంటే ఏంటో ఒకసారి చెప్తారు? రైట్ అండి. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఒకసారి ఉన్నాయని మనం నిశ్చయించుకున్న తర్వాత నేను ఏం సెకండ్ స్టెప్ ఏం చెప్పానంటే క్లియర్గా ఒక డాక్టర్ మనకు ఆ సిమ్టమ్స్ అన్ని నోట్ చేసుకోవాలి. అది అయిన తర్వాత మేము స్కానింగ్ చేస్తాం. సో మేము మా పేషెంట్స్ అందరికీ హైదరాబాద్లో స్కాన్ చేయడం జరుగుతుంది. ఇలా స్కాన్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళే వారికోస్ వెయిన్స్ తగ్గించాలి అని మనం పూనుకుంటే ఏం చేస్తామంటే ఈ స్కానింగ్ మిషన్ వాడుకుంటూనే ఒక చిన్న పుల్ల పెట్టి లోపలికి ఒక వైర్ ఎక్కించి ఆ వైర్ చివరేమో లేజర్ ఉంటుంది. ఆ లేజర్ని మనం డిప్లాయ్ చేసుకుంటూ బయటికి లాగేస్తాం. లాగేస్తే ఏమవుతుందంటే ఆ వెయిన్ మాత్రమే మాడిపోతుంది, ఆ చుట్టుపక్కల ఉన్న వేరే టిష్యూకి ఏం ఎఫెక్ట్ పడదు. సో ఎక్కడ కట్ చేయడం ఉండదు, కట్ చేయాల్సిన అవసరం ఉండదు, కట్ చేసి వెయిన్స్ బయటికి పెరకాల్సిన అవసరం ఉండదు, ఏం తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి పూర్తిగా తగ్గిపోతాయి. సో ఇది లేజర్ కానీ సరిగ్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో చేశారంటే 8 to 10 minutes అయిపోతుంది. అది అయిపోయిన 1 hour వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం ఇందాక చెప్పాం కదా ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదనేసి ఉండదు కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు. సో ఈ లేజర్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఇమీడియట్, వెంటనే వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కట్స్ ఉండవు, స్టిచ్చెస్ ఉండవు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఒకవేళ లేజర్ చేస్తే దీని సక్సెస్ రేట్ 97%. వేరేజ్ మనం పాత రోజుల్లో కట్ చేసి వెయిన్స్ తీసే ఆపరేషన్ కానీ చేశామంటే దాని సక్సెస్ రేట్ 60% మాత్రమే. సో సార్ ఎక్కువగా ఇది మగవాళ్ళకే వస్తుంది అనేసి అంటూ ఉంటారు, నిజమేనా? మరి అయితే వాళ్ళకి రావడానికి ఎక్కువ రీజన్స్ ఏంటంటారు? రైట్ అండి. సో ఈ వారికోస్ వెయిన్స్ వస్తే 2 పరిణామాలు, ఒకటేమో కాళ్ళు నొప్పి బాధ కలగటం, 2 కాళ్ళు పుళ్ళు పట్టడం. సో ఒకవేళ వారికోస్ వెయిన్స్ వస్తే కాళ్ళు పుళ్ళు పడే అవకాశం మగవాళ్ళలో చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు యూజువల్గా నెగ్లెక్ట్ చేసి లాస్ట్ ఏజ్ దాకా వదిలేస్తారు కాబట్టి. ఒకవేళ ఈ వారికోస్ వెయిన్స్ వస్తే కాళ్ళ పెయిన్స్ ఇలా లాగడము, నొప్పి, బాధ మాత్రం విమెన్లో ఎక్కువగా చూస్తాం. సో డెఫినెట్గా విమెన్లో మనము ఎక్కువగా చూస్తామండి. 60% ఆఫ్ పేషెంట్స్ ఆర్ దట్ కమ్ టు మీ ఆర్ విమెన్. అండ్ యూజువల్గా 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత ఈ వారికోస్ వెయిన్స్ తీవ్రత ఇంకా పెరుగుతాయి. యూజువల్గా నెలాఖరికి లేకపోతే మంత్ పీరియడ్స్ అప్పుడు పెయిన్స్ కాళ్ళలో ఎక్కువగా అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ యా, విమెన్లో యాక్చువల్లీ ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. ఓకే. అలాగే ఎవిస్లో ఇన్సూరెన్స్ ఉందంటారా?
రైట్ అండి. సో ఎవిస్ హాస్పిటల్స్ లో హైదరాబాద్ లో ఆల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ బోత్ స్టేట్స్, ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ కి ఉంది. అది కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అవకాశం కూడా ఉంది. సో ఏ అవకాశమైనా వాళ్ళు వాడుకొని చేయించుకోవచ్చు. ఓకే, సర్జరీ తర్వాత ఎన్ని రోజులు ఈ మెడిసిన్ తీసుకోవాలంటారు? సర్జరీ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? రైట్ అండి. సో ఈ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ చెప్తాను. సర్జరీ తర్వాత మళ్ళీ వెయిన్స్ రిపీట్ అవ్వచ్చా? సో సర్జరీ తర్వాత వెయిన్స్ మళ్ళీ వచ్చే అవకాశం 3% కన్నా తక్కువ అండి. అది నార్మల్ పీపుల్లో కొంచెం లావుగా ఉంటే ఆల్మోస్ట్ 8-10% మందులో వెనక్కి రావచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చేయకపోతే ఆ 90-97% సక్సెస్ రేట్స్ కూడా ఉండవు. సో 0% సక్సెస్ అవుతుంది. సో చేసుకుంటే చేసుకున్న వాళ్ళకన్నా చేసుకున్న వాళ్ళ ఆరోగ్యం డెఫినెట్గా చాలా బెటర్గా ఉంటుంది. ఒకటి, సో ఇది చేసుకున్న తర్వాత మందులు ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎన్నిసార్లు డాక్టర్ని కలవాలి, ఇది చాలా మంచి ప్రశ్న. సో ఇది నేను ఈ టీవీ షోలు రిపీట్గా చెప్తూ ఉంటాను, ఇది చేసుకున్న వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు. సో దానివల్ల నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఎలా అయితే హాస్పిటల్కి వచ్చారో అదే పరిస్థితిలో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు విదిన్ 2 అవర్స్ అని చెప్తుంటారు. కానీ ఒకవేళ మీరు హాస్పిటల్కి వచ్చేటప్పటికే కాళ్ళు బాగా నల్లగైపోయి, కాళ్ళలో పుళ్ళు పడిపోయి, కాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి, లేదంటే రకరకాల క్రీములు ఆయింట్మెంట్లు పెట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని వచ్చారంటే డెఫినెట్గా మీరు తరచూ వచ్చిపోతూ ఉండాలి పూర్తిగా తగ్గేదాకా. 10 డేస్కి ఒకసారి కొంచెం కట్లు వేయాల్సి వస్తుంది, కొంచెం పుండ్లు తగ్గడానికి రకరకాల ట్రీట్మెంట్లు చేయాల్సి వస్తుంది, కొంతమందికి ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాగ ఏవో ఇచ్చి మేము పూర్తిగా తగ్గించడం మాత్రం చాలా అవసరం, లేకపోతే ఇది బాగా పెరిగిపోయి కాళ్ళ పుళ్ళు ఇంకా పెరుగుతాయి. సో ఓవరాల్గా ఏంటంటే, మీ రికవరీ అనేది అంటే నేను తొందరగా ఈ ప్రాబ్లమ్ని రిడ్ చేసుకుంటాను, వెన్ విల్ ఐ గెట్ రిడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనే దానికి ఆన్సర్ మాత్రం విల్ కమ్ ఫ్రమ్ మీరు ఏ స్టేజ్లో దానికి అటెన్షన్ తీసుకుంటున్నారు. అంటే నేను చెప్పి 4 ఏళ్ళ క్రితం చెప్పిన పేషెంట్ కొన్నిసార్లు ఇవాళ సర్జరీకి వస్తారు, ఆ 4 ఏళ్ళలో ఉన్న మరి పెరిగిన జబ్బు, సో దానికి డెఫినెట్గా కొంత టైం పడుతుంది. ఆ 4 ఏళ్ళ క్రితం చేస్తుంటే చాలా ఈజీగా అయ్యేది. సో ఇది డెఫినెట్గా ఆ తేడా ఉంటుందండి. ఓకే సార్, ఎఫ్ఎస్లో లిఫిండిమా చికిత్స, ఇతర చికిత్సలు ఇంకా ఏమేమి అందిస్తున్నారు వాటి గురించి చెప్తారా? సో ఏవిస్లో ఇప్పుడు ఈ వెరికోస్, ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్, వెరికోస్ వెయిన్స్ అయితేనేమి, పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల బ్లాకేజ్ ఉంటేనేమి ఉంటే కొన్ని ఆ నొప్పితో పాటు కొన్ని వేరే పరిణామాలు ఉంటాయి. కొంతమందికి కాళ్ళలో పుండ్లు పడిపోతాయి, కాళ్ళలో కొంతమందికి కాలు బాగా వాచిపోతుంది, కొంతమందికి కాళ్ళలో ఒక ఇంత టిష్యూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ పుండు పూర్తిగా తగ్గించే వూండ్ కేర్ విభాగం పరిపూర్ణంగా ఉంది. అంటే ఫస్ట్ దాన్ని కట్లు కట్టి తగ్గిస్తాం, ఆ స్టేజ్లో కూడా తగ్గకపోతే దాన్ని ఫ్లాప్ సర్జరీ ఏదో చేసి పూర్తిగా పుండును తగ్గించే వ్యవస్థ పూర్తి పరిపూర్ణంగా ఉంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యూవర్ కాలర్ చెప్పినట్టుగా లింఫెడీమా ట్రీట్ చేసే యొక్క ఎక్విప్మెంట్ కూడా కంప్లీట్గా ఉందన్నమాట. ముందేమో నిన్న చెప్పినట్టుగా ఒక మిషన్ పెట్టి కొన్ని కట్లు కట్టి వాపుని అంటే కాళ్ళలో బోదకాలను పూర్తిగా తగ్గించి ఆ ఎక్స్ట్రా చర్మం ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి తీసి కుట్లేసి ఆ లెగ్ని ఒక నార్మల్ షేప్కి తీసుకొస్తాం. సో ఆ వ్యవస్థ ఇండియాలో 1 మనదే అనమాట, ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ లింఫాటిక్ కేర్ పేషెంట్స్ కూడా మనమే చేస్తాం. సో ఇవన్నీ కూడా అంటే ఒక ఏవిస్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఒక కంప్లీట్ 360 డిగ్రీ కేర్ వస్తుంది వాస్కులర్ కేర్. చాలా మంది నన్ను చూసి ఇప్పుడు ఇమిడియట్ చేసి చిన్న లేజర్ క్లినిక్ పెట్టుకుంటున్నారు. లేజర్ ఒక్కటే చేస్తే సరిపోదు, దాంతోపాటు ఉన్న సమస్యలన్నిటి కూడా సొల్యూషన్ ఇస్తేనే ఆ పేషెంట్ రియల్గా తెలుస్తుంది. కాళ్ళ పుండు అయితే వెరికోస్ వెయిన్స్ వల్ల అని తెలిసేది ఎంతమందికి? చాలా తక్కువ మందికి. సో ఆ పుండును కూడా తగ్గించే విభాగం ఉంటేనే ఇది కంప్లీట్గా తగ్గుతుంది మనకి, లేకపోతే తగ్గకుండా ఇది వీళ్ళు సగం చేస్తారు, చేసి మీరు పలానా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి పుండు కప్పించుకునే ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి అని చెప్తుంటారు. అది పొరపాటు, కంప్లీట్ హోలిస్టిక్ కేర్ ఇవ్వగలగాలి పేషెంట్స్కి. ఓకే డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అలాగే బోధకాలకు ఎవిస్ హాస్పిటల్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళకి హలో డాక్టర్, నమస్తే.